చికెన్ బంగాళాదుంప పోస్తో కర్రీ తయారు చేయడానికి ముందుగా స్టవ్పై పాన్ పెట్టుకుని నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న నీళ్ళల్లో గసగసాలు వేసి చక్కగా ఉడికించుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసి దాంట్లోనే కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్పై పాన్లో ఆవాల నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఉప్పు వేసి మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత పసుపు, టమాటా ముక్కలు, గ్రైండ్ చేసుకున్న గసగసాల పేస్ట్ వేసి తక్కువ మంటలో ఉడికించుకోవాలి. తరువాత దీంట్లో చికెన్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు వేసి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి నూనె బయటకు వస్తున్నప్పుడు దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని గ్రేవీ తయారు చేసుకోవాలి. దీంతో పాటు చక్కగా పూరీ చేసుకొని వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ చికెన్ బంగాళాదుంప కర్రీ.